వైకాపా మోసకారీ పాలన అంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య పేర్కొన్నారు. కాకినాడ రూరల్ సిద్ధార్థ నగర్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అమ్మఒడి అవలలో లోపభూయిష్టమైన నిబంధనలు అమలుకు సాధ్యం కాని ఆంక్షలు పెట్టి మధ్య దిగువ తరగతి విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేయడం రాష్ట్ర ప్రభుత్వానికి క్షేమం కాదన్నారు. విద్యార్థుల ఉసురు జగన్మోహన్ రెడ్డికి తగులుతుందని అన్నారు. పేదలకు గృహ నిర్మాణానికి నగరంలో ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపించలేదని ప్రశ్నించారు. పిఎస్సి సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్చార్జ్ శ్రీ ముత్తా సజిదార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు కాకినాడ సిటీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చాలా అట్టహాసంగా పేపర్లో ఫ్రంట్ పేజ్లో యాడ్ ఇచ్చి అమ్మఒడి పథకాన్ని ఒక బటన్ నొక్కి నిధుల్ని నేరుగా తల్లుల అకౌంట్లకి జమ చేస్తానని తెలియజేసిన జగన్మోహన్ రెడ్డి గారు, అదే సభలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అసలు అమ్మఒడి పథకాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తా అన్నారో ఒకసారి ప్రజలకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయన సతీమణి వైఎస్ భారతి గారు ఎదురుకుండా ఆయన ప్రతి కుటుంబంలోని ప్రతి తల్లికి ఉన్న ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు, ముగ్గురుకుంటే ముగ్గురు, బడికి వెళ్ళే చిన్నారులు ఎల్కేజీని 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు ప్రతి ఒక్కరికి అమ్మఒడి పథకం అందేలా చేస్తా అన్నారు. తీరా ఆయన అధికారంలోకి వచ్చాక ఈరోజు చూస్తే అది పిల్లలకు కాదు, తల్లి ఒకరికి మాత్రమే ఆ అమ్మఒడి పథకం అమలు పరుస్తానని చెప్పి 50% కోత విధించారు. ఇదే నేపథ్యంలో ఆయన అధికారం రాకముందు చెప్పని నిబంధనలు ఈరోజు అధికారంలోకి వచ్చాక నిబంధనలు విధిస్తున్నారు. మొన్న వేసవి కాలంలో ఉష్ణోగ్రత బాగా తీవ్రంగా ఉన్న కారణంగా ప్రతి ఇంట్లో విద్యుత్ వాడకం పెరిగాయి. అందుమూలంగా 300 యూనిట్లు విద్యుత్ దాటితే వాళ్ళకి అమ్మఒడి పథకం అందదని చెప్పి నిబంధనలు విధించడం ఎంతవరకు సబబని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. అంతేకాకుండా టెక్నికల్ లోపం వల్ల ఎంతమంది విద్యార్థులకి అమ్మఒడి రాలేదు, రేషన్ కార్డులో పేరు లేదని చెప్పి ఎంతమందికి కోత విధించారు, ఇవన్నీ ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలన చేయాలని కోరుతున్నాం. ఇదే విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం అమలు పరిచే సమయంలో కాకినాడలో సుమారు 18 స్కూళ్ళ దగ్గర నిరసన కార్యక్రమాలు ముత్తా సజిదార్ గారు ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అనర్హతల జాబితా అంతా తీసుకుని ప్రతి తల్లుల్ని జన సైనికులు జనసేన నాయకులు వెళ్ళి కలిసే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. కొండనాలికి మొందేస్తే ఉన్ననానికి ఊడిపోయినట్టు ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి అఘోరంగా తగలబడింది. మన మైనారిటీ ముస్లిం సోదరులకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 50,000 దొరహనిస్తుంటే, పెళ్లి కానుకగా ఇస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 50,000 సరిపోదు, నన్ను అధికారంలోకి తీసుకొస్తే 1,00,000 రూపాయలు వేస్తామని తెలియజేశారు. తీరా ఆయన అధికారంలోకి వచ్చాక నమ్మి ఓట్లేసిన ముస్లిం సోదరులందరికీ ఆయన మొండి చేయి చూపించారు. ఇది మాట తప్పడం కాదా, మడం తిప్పడం కాదా అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని సూటిగా జనసేన తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మా కార్యాలయ జనసేన సిటీ తరఫున మేము ఒకటి చెప్పాలనుకుంటున్నామండి. మీరు అమ్మఒడిని పెట్టి జనాలకి స్కూల్కి వెళ్ళి పిల్లలకి కట్ట మేము సహాయం చేస్తాం, లేని వారికి అందరికీ ఉచిత విద్య టైప్లో ఇంగ్లీష్ మీడియంలో చదివించేలా చేస్తాం, వాళ్ళకి డబ్బులు సరిపోతలేదు, నా తరఫున ఇంట్లో పిల్లలకి నేను 15,000-17,000 రూపాయలు ఇస్తాను, వాళ్ళకి అమ్మఒడి కార్యక్రమం కిందని చెప్పారు. ఆయన చెప్పి 2 విడతల్లో సమానంగా అందరికీ వేసిన వ్యక్తి 3వ విడతకు వచ్చేటప్పటికి ఇంతమందిని ఎందుకు తీయాల్సి వచ్చింది? ఈయన ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టుకుని 50 ఇళ్ళకు వాలంటరీ సచివాలయ ఉద్యోగస్తుల్ని పెట్టుకుని 50 ఇళ్ళల్లో ఎవరెవరికైతే అమ్మఒడి అందరికీ వేస్తారో వాళ్ళందరినీ ఇప్పుడు తొలగించడం జరిగింది. 2 విడతల్లో మీ వాలంటరీ వ్యవస్థ కానీ మీ సచివాలయ వ్యవస్థ కానీ ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం జనసేన పార్టీ తరఫున. మీరు ఒకటి ఆలోచించండి, ఈ వ్యవస్థలోనే అమ్మఒడి ఒక అందరికీ 300 యూనిట్లు ఉన్నాయని వాళ్ళకే కాకుండా జనసేన పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు వేరే పార్టీలకు సపోర్ట్ చేసే వ్యవస్థను కూడా వాలంటరీ వ్యవస్థ నుంచి సచివాలయ వ్యవస్థ నుంచి కూడా తీయబడడం జరిగింది. ఈసారి కాకినాడ తరఫున సుమారు 8,000 మందికి అమ్మఒడి రాకుండా చేశారని, అందులో సుమారు 1,000 కుటుంబాలు చిల్లరు జనసేనకు సంబంధించిన పార్టీ, ప్రతి వార్డులో కూడా ప్రత్యేకంగా. ఇది మా జనసేన పార్టీని ఇంత దారుణంగా టార్గెట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కాకినాడ సిటీ వాలంటరీ వ్యవస్థకి మేము ధైర్యంగా చెప్తున్నాం. మేము ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి
అందరూ మీ ఒకవేళ రేపు పొద్దున మా జనసేన పార్టీ వచ్చినా గానీ అది వైసీపీ కుటుంబమైనా సరే టీడీపీ ప్రభుత్వం కుటుంబమైనా సరే మేము ప్రతి కుటుంబాన్ని సమానంగా చూస్తాం అందరికీ సమానంగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని హక్కులు దొరికేలాగా ప్రభుత్వం తరఫున మేము పోరాడతామని జగన్మోహన్ రెడ్డి గారికి మేము కాకినాడ సిటీ తరఫున హెచ్చరిస్తున్నాం।